Style. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈరోజు మనం కాదంబిని డిజైనర్ వేర్ సోమాచిగూడలో ఉన్నాము. సో ఈ డిజైనర్ వేర్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? మనకు ఒక స్పెషల్ డిజైన్ కావాలి అని ఉంటుంది. అంటే మనకి రాజుల కాలం సంబంధించి కావచ్చు, నిజాంకి సంబంధించి కావచ్చు, ఎన్నో డిజైనర్ వేర్స్ ఉన్నాయి కదా. అలాంటి డిజైనర్ వేర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా వీళ్ళు చక్కగా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి మనకి మెటీరియల్ దొరుకుతుంది అండ్ ఎలాంటి వర్క్ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకు ఒక మంచి డ్రెస్ అవుట్పుట్ రాదు. అండ్ ఒక డ్రెస్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుందో, అండ్ వీళ్ళు చేసే ఈ వర్క్ కూడా చాలా టైం తీసుకొని ఒక మంచి డ్రెస్ మనకి అవుట్పుట్ ఇస్తున్నారండి. అండ్ చూస్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక్కొక్క డిజైన్ని స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చాలా మెటీరియల్ కూడా యూస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం, అండ్ దీంట్లో ఎన్ని మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది. नफसी भी है, कोरा है और पोत भी लगता है इसे, मतलब मोदी शादी भी लगता है. సో ఇస్మే దేకే సో మిక్చర్ కర్కే ఉస్మే డిజైన్ బన్తా. ఓకే, వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీంట్లో మనకి చాలా గ్లిట్టర్కి సంబంధించిన ఒక థ్రెడ్ లాగా ఉందండి, దాంతో మొత్తం ఇది డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ మీద ఒక డిజైన్ అనేది ఉంది, దాన్ని ఫాలో అయిపోతూ హ్యాపీగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. అండ్ కిత్నా టైం లగేగా పూరా డిజైన్ కర్నేకెలి? కమ్సే కమ్ 3-4 దిన్ లగ్ జాతా. సో ఈ దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి వీళ్ళకి వెస్ట్ బెంగాల్, బాంబే అండ్ ఆల్సో న్యూఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారంట. అండ్ ఒక ఒక షేర్వాణి ఏదైతే ఉందో కంప్లీట్గా డిజైన్ చేసి అవుట్పుట్ రావడానికి 1 మంత్ టైం పడుతుంది. అండ్ ఒక సైడ్ వచ్చేసి డిజైన్ చేయడానికి, అండ్ ఈ వర్క్ అయితే ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్న వర్క్ ఇది డిజైన్ చేయడానికి మినిమం 3-4 డేస్ పడుతుంది అంట. అండ్ ఒకవేళ ఇదే డిజైన్ ఇలా దీని మీద డిజైన్ లేకుండా ఒక ప్లెయిన్ క్లాత్ని తీసుకున్నట్టయితే వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారో అది కూడా చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో క్రీమ్ కలర్ క్లాత్ అండి. అండ్ ఆల్సో దీని మీద ఆల్రెడీ డిజైన్ ఉంది, కాకపోతే వీళ్ళు స్పెషల్గా ఈ డిజైన్ వీళ్ళకి వర్క్ అంటే డిఫరెంట్గా చేయాలని చెప్పి వీళ్ళు సపరేట్గా ఒక పేపర్ మీద డిజైన్ చేసుకొని అండ్ దాన్ని పెన్ వర్క్తో ఫస్ట్ పెన్ వర్క్తో చేశారండి. దాని తర్వాత వీళ్ళు దాని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో బతాయే కిత్నా టైం లగేగా డ్రాయింగ్ కర్నే కే లియే అండ్ డిజైన్ కర్నే కే లియే? ఈ డ్రాయింగ్ కర్కే హమకో ఇస్కో ఇస్ పే ప్లేస్ కర్నే కే లియే హమకో 1 దిన్ లగ్ జాతా. ఓకే, ఔర్ యే కామ్ యే వర్క్ హై తో పూరా బోలే తో 20-22 దిన్ కా. ఓకే, సో వీళ్ళు ఫస్ట్ ఏదైతే ఉందో ఈ డిజైన్ని వీళ్ళు డిజైన్ చేసుకోవడానికి అండ్ కంప్లీట్గా ఒక అవుట్పుట్ పర్ఫెక్ట్గా డిజైన్ ఓకే చేసుకొని దీని మీద డ్రా చేయడానికి వీళ్ళకి 1 డే పడుతుంది. అండ్ కంప్లీట్గా ఈ ఒక్క బంచ్ ఏదైతే ఉందో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మినిమం 20 డేస్ పడుతుంది అంట. సో ఇది జరీకి సంబంధించిన వర్క్ అంటండి. అంటే మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ, ఇది చాలా అంటే ఎక్కువ కాలం మన్నే మెటీరియల్ యూస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇది ఒక మంచి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు డిజైనర్ వర్క్కి సంబంధించి. అండ్ బయట మెటీరియల్ కూడా దొరుకుతాయి, కాకపోతే మంచి ఇంత మంచిగా డిజైన్ చేసింది అండ్ వీళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాలం మన్నే అవకాశం కూడా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక డిఫరెంట్ మెటీరియల్ తయారవుతుంది అండ్ డిఫరెంట్ వర్క్ అంటే లైన్స్, ఒక లైన్స్ కి సంబంధించిన వర్క్ తయారవుతుంది. అండ్ ఇవి మనం చూసినట్టయితే మనకి డెకరేషన్ లో ఎక్కువ యూజ్ అయ్యే చమ్కి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి. దాంతో కూడా వీళ్ళు ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు అంటే చూడటానికి చాలా బాగుంది. బాద్లా ఈ మెటీరియల్ నేమ్ వచ్చేసి బాద్లా అంటండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ వర్క్ ఏదైతే ఉందో, అంటే జనరల్ గా ఈ ముత్యాలు బీడ్స్ చూడంగానే శారీస్ మీద డిజైన్ చేస్తారేమో అనుకుంటాం, కానీ అలా కాదండి. వీళ్ళు జపనీస్ స్టైల్ అంట ఇది. ఈ షేర్వాణి మీద కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు సన్న ముత్యాలు అండ్ బీడ్స్ తోటి కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు. అండ్ మంచి కుందన్స్ అంటే గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ ఆల్సో సన్న ముత్యాలు అంటాం కదా, ఆ సన్న ముత్యాలు యూజ్ చేసి వీళ్ళు మంచిగా డిజైన్, ఆల్రెడీ దీని మీద ఉన్న డిజైన్ కాకుండా వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేసి దీని మీద చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉందండి, ఏంటంటే మనకి రాజుల కాలం సంబంధించిన షేర్వాణీస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ప్రొవైడ్ చేయగలరు వీళ్ళు. అంటే అలాంటి డిజైన్స్ ఏదైతే ఉంటుందో, అలాంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా వీళ్ళు మనకి తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఇది నెక్కి వస్తుందంట అండి, ఒక షేర్వాణికి నెక్కి సంబంధించిన వర్క్ అంట. సో ఇది స్పెషల్ గా ఈ డిజైన్ ఏదైతే ఉందో హైదరాబాద్ స్పెషల్ అంట, నిజాం స్పెషల్ అనమాట ఇది. కింద టైం లాగే వర్క్ పూరా కంప్లీట్ గా నెక్ అంటే స్పెషల్ గా ఒక నెక్ డిజైన్ కి సంబంధించిన వర్క్ చేయడానికి మినిమం 2-3 డేస్ అంటే ఒక ఆ డిజైన్ ని గీయడానికి కానివ్వండి, ఆ డిజైన్ మొత్తం ఫుల్ఫిల్ గా అంటే పర్ఫెక్ట్ గా కుట్టాలి కాబట్టి దానికి మినిమం 2-3 డేస్ టైం తీసుకుంటూ ఉంటున్నారు. అండ్ దీంట్లో మనకి స్పెషల్ గా ఈ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ దీంట్లో జెర్రీ అండ్ ఆల్సో జెర్రీ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో స్టోన్ వర్క్. స్పెషల్ గా ఏంటంటే మనకి స్టోన్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండ్ సన్న బీడ్స్ కూడా యూజ్ చేశారండి. అండ్ దీంట్లో సన్న బీడ్స్ చాలా యూజ్ చేశారు అండ్ అంటే కంప్లీట్ గా ఒక మంచి అవుట్పుట్ వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఇది చూసి ఈ మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది. దీనికి ఫ్రంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వరకు అంటే మనకి ఫ్రంట్ ఏదైతే ఉంటుందో మొత్తం షేర్వాణికి ఒక బ్యూటిఫుల్ ఒక నెక్తోనే ఒక మంచి డిజైన్ ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ దీనికి బ్యాక్ కూడా ఇచ్చారండి, అంటే షేర్వాణికి నెక్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు ఒక మంచి స్ట్రైప్ లాగా ఇచ్చింది. ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే దీంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్ చేస్తే ఒక పర్ఫెక్ట్ షేర్వాణి మనకి అవుట్పుట్ వస్తే ఎలా ఉంటుందో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ మెన్స్ వేర్ కాకుండా లేడీస్కి సంబంధించి కూడా డిజైనర్ వేస్ ఉన్నాయండి. అంటే మనం ఏదైతే మంచి ఒక బ్రైడల్కి సంబంధించి కాబట్టి ఏ చిన్న ఫంక్షన్కైనా సరే ఒక మంచి డిజైనర్ వేర్ వేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అండ్ అది మనకి పర్ఫెక్ట్గా ఇంట్లో అయితే కుట్టుకోలేం కాబట్టి డిజైనర్ వేర్ దగ్గరికి కంపల్సరీ వెళ్తాం. అండ్ మనకి ఎలాంటి డిజైన్ కావాలో ఒక్కసారి మనం చెప్తే వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ని డ్రా చేసి చక్కగా ఒక డిజైన్ చేసి వాళ్ళు మనకి ఇంత కష్టపడి చూడండి ఒక్కొక్క పువ్వుని చాలా చక్కగా డిజైన్ చేసి మనకి అందిస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్గా హెవీ వర్క్కి సంబంధించిన సారీ అండి. అండ్ దీంట్లో ఒక మనకి 2 షేడ్స్ ఇచ్చారు, పింక్ అండ్ ఆల్సో లక్స్ గ్రీన్ అండ్ ఆల్సో పింక్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఇది చూడటానికి ఇంత బాగుంటే ఇంకా వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో ఊహించండి ఒకసారి. దీంట్లో చాలా మెటీరియల్స్ యూజ్ చేశారు, చమ్కీ యూజ్ చేశారు, బీడ్స్ యూజ్ చేశారు అండ్ ఇస్కా నామకే గోల్డెన్ సాది అంట. అండ్ ఆల్సో ఇది నఫ్సీ. అండ్ చూసారు కదండి ఇన్ని మెటీరియల్స్ యూజ్ చేసి ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి అండ్ చక్కగా మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. అండ్ ఇది చూడటానికి ఇంత సింపుల్గా ఉంటా దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం స్పెషల్గా ఈరోజు చూపిస్తాం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి పెళ్లి కూతురికి సంబంధించిన ఒక శారీని డిజైన్ చేస్తున్నారండి. అండ్ దీంట్లో కంప్లీట్గా మనకి లేస్ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. అండ్ ఈ
కలర్ సెలెక్షన్ ఎంతో ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బ్రైడ్కి ఎలాంటి కలర్ సూట్ అవుతుంది, దాని మీద ఎలాంటి వర్క్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత మంచి కలర్కి ఇంత బ్యూటిఫుల్ లేస్ ఇస్తున్నప్పుడు అది ఇంకా ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుందో చూస్తున్నారు కదా. అండ్ ప్రతి ఒక్కటి చాలా మంచిగా అంటే ఫ్రేమ్కి ఫిక్స్ చేసి ఆ లేస్ని వేయడం కూడా జరుగుతుంది. అండ్ జనరల్గా లేస్ చాలా మంది జనరల్గా లేస్ వేస్తూ ఉంటారు, కానీ ఆ లేస్ ఏంటి అనేది ఒక్క దారం తెగితే మొత్తం ఊడొచ్చేస్తుంది. కానీ వీళ్ళు చక్కగా ఫ్రేమ్ ఫిక్స్ చేసి మిషన్ వర్క్తో చేస్తున్నారు కాబట్టి ఇది మనకి చాలా కాలం మన్నడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా డిజైన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 15 డేస్. అంటే ఒక శారీ మొత్తం కంప్లీట్గా ఈ లేస్ వేయడానికి 15 డేస్ పడుతుంటే ఇంకా కంప్లీట్గా వర్క్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడానికి టోటల్గా 1 మంత్ టైం తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ చేస్తున్నారండి, అంటే షేర్వానీస్ చేస్తున్నారు, శారీస్ డిజైన్ చేస్తున్నారు, ఒక బ్రైడ్కి సంబంధించి అండ్ బ్రైడల్కి సంబంధించి ఇద్దరికి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఒక స్పెషల్ డిజైన్ కనిపిస్తుంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. సో ఈ మెటీరియల్కి బారే మే బతాయే ఈ కిస్కా హై? స్పెషలీ హమ్ లోగ్ సౌత్ ఇండియన్ వెడింగ్ కే లియే కర్తే హై. జసే అభి దూల్హే కో క్రీమ్ ఆర్ వైట్స్ బహుత్ జ్యాదా చాహియే హోతా తెలుగు వెడింగ్ మే, తో హమ్నే సోచా కి ప్లేన్ ఫ్యాబ్రిక్ కే అలావా ఆర్ హమ్ క్యా దే సక్తే, తో వి ఆర్ డూయింగ్ స్పెషలీ టెక్స్చరింగ్ కర్కే ఫిర్ ఉస్మే థోడా జరీ కా టచ్ దేకే యే హమ్ లోగ్ హెవీ కుర్తా మే షాదీ కే లియే బనా రహే. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే తలపాగాన్ని కూడా చాలా వెరైటీగా డిజైన్ చేశారండి. అంటే మనకి దీంట్లో కూడా ఒక మంచి సపరేట్ బంచ్ అంటే స్టోన్స్ వర్క్తో చేసిన ఒక సపరేట్ బంచ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ క్లాత్ వర్క్తో చేసిన క్లాత్ వర్క్ అండి, ఇదంతా కంప్లీట్ క్లాత్ వర్క్. అండ్ ఆల్సో దీనికి చమ్కీ వర్క్ ఇచ్చారు, బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారు. అండ్ సపరేట్గా దీనికి ఒక పింఛన్ లాగా ఒక సైడ్ కూడా ఇచ్చారు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ రాచుల కాలంలో తలపాగా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు స్పెషల్గా ఏ మ్యారేజ్కైనా సరే ఇది కంపల్సరీ యూస్ చేస్తున్నారు. అండ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, చూడటానికే కాదు ఒకసారి ట్రయల్ చేస్తే కూడా ఎంత బాగుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా షేర్వానీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక మెటీరియల్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. అండ్ ఇక్కడ మనకి ఒక కలర్ఫుల్ మెరూన్ కలర్కి సంబంధించిన ఒక షేర్వానీ ఉంది. సో ఇస్కా బారే మే బతాయి. ఈ హెవీ కుర్తా హై, షాదీ కే వెడింగ్ కే లియే హమ్నే బనా, వెడింగ్ కే లియే బనాయా హై హమ్నే స్పెషలీ. ఇస్మే జో భీ యే సారా వర్క్ జో హై వో జర్దోజీ మే హై. అండ్ ఇస్కే సాథ్ హమ్ లోగ్ ధోతి या चूड़ीदार दोनों देते हैं जो भी क्लाइंट की पसंद है उसके हिसाब से. और ये खंडवा है, इस पर भी वर्क पूरा वो बिकॉज उन लोगों को शादी में गठबंधन के लिए जहाँ भी ज़रूरत होती है दैट्स फुल सेट. సో ఇది స్పెషల్గా బ్రైడల్ కోసం డిజైన్ చేసిందంటండి. అండ్ దీంట్లో వచ్చేసి చాలామందికి పైజమాలో ఒక చుడీ టైప్ కావాలనుకుంటారు లేదంటే ప్లెయిన్ కావాలనుకుంటారు. అండ్ 2 టైప్స్ వీళ్ళు అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ దీంట్లో వచ్చేసి మనకి చున్నీ వర్క్ ఉంది కదండి, అండ్ దీన్ని కూడా స్పెషల్గా డిజైన్ చేశారు. టోటల్గా ప్లెయిన్ వచ్చేసి హాఫ్ సింగిల్ లైన్ వచ్చేసి మొత్తం లేస్ తోటి డిజైన్ చేసి ఉంచారు. అండ్ దీంట్లో కూడా మనకి హెవీ వర్క్ చేసి ఉన్నారు. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ కూడా కనిపిస్తున్నాయి. స్పెషల్గా నెక్ వర్క్ ఒక డిజైన్ చేశారు. అండ్ స్పెషల్ దీంట్లో చిన్న చిన్న బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారు. అండ్ ఫుల్గా షేర్వానీ మొత్తం కంప్లీట్గా ఫుల్ఫిల్ వర్క్ చేశారు. అండ్ స్పెషల్గా హ్యాండ్స్కి కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్ వర్క్ చేసి ఉంది దీనికి. అండ్ చూసారా ఇంత పర్ఫెక్ట్గా ఉంది అంటే దీని వెనుక ఎంతో ఒక హార్డ్ వర్క్ కూడా ఉండి ఉంటుంది. అండ్ వి షాల్ గో ఫర్ 1 మోర్ మెటీరియల్. దట్స్ ద ధోతి వి హావ్ గివెన్ రైట్ నౌ విత్ దిస్. ఓకే, సీ ఇఫ్ యు సీ దిస్ దీస్ టు, యే దోనో మ్యాచింగ్ కర్ రహా హై ఇన్ ద లోయర్ ఆర్ ఖన్వా కో. సో ఇది వీళ్ళు ఒక సెట్ అయితే ఇది ఇచ్చారంట. అండ్ దీంట్లో దీంతో పాటు మనకి చుడిదార్ కావాలి అంటే ఆ మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇంకొక మోడల్ కూడా ఉందండి, అంటే ప్లెయిన్ గా కంప్లీట్ గా వైట్ అదే కాకుండా కొంచెం కలర్ గా కావాలి అనుకునే వారి కోసం కూడా స్పెషల్ గా వీళ్ళు డిజైన్ చేశారు. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం. ఇసుక బారే వస్తాయి. యే కుచ్ క్లయింట్స్ ఆజకల్ డిమాండ్ కర్రీ కి ఉన్కో ట్రెడిషనల్ మే హీ క్రీమ్ కే అలావా ధోతి కా కౌన్ సా కలర్ హో సక్తా హై
साड़ी के हिसाब से मैचिंग लाते हैं, जैसे ब्राइड दुल्हन का कलर है ऑरेंज कलर की साड़ी पहन रहे, तो हमको ऐसा कोऑर्डिनेट करके दूल्हे के लिए भी एम्ब्रॉयडरी और धोती सारा मैचिंग करके हैवी टर्बन मोजरी सारे कुछ बनाते हैं. तो दिस इज ऑप्शन ऑफ अ ट्रेडिशनल तेलुगु वेडिंग बट कलर्ड विथ कलर. కొంచెం మోడర్న్ గా కావాలనుకునే వాళ్ళకు కూడా ఈ మోడల్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి కంప్లీట్ గా హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారండి, అండ్ హ్యాండ్స్ కి ఇచ్చారు, అండ్ ఆల్సో హాఫ్ కింద వరకు ఇచ్చారు డిజైన్, హెవీ వర్క్ అనేది. సో ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట. కొత్తదనం కోరుకునే వాళ్ళ కోసం ఎన్నో రకాల మోడల్స్, దాంట్లో ఇదొకటి. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు వరకు డ్రెస్ చూసామంటే షేర్వానికి సంబంధించి ఒక్కటి వేసుకుంటే బాగోదు కదండి, దానికి సంబంధించిన మ్యాచింగ్ షూస్ వేసుకోవాలి, అండ్ ఆల్సో తలపాగా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి, వాటి గురించి అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్ చెప్పండి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? సో ఫస్ట్ దీని గురించి తీసుకుందాం. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది, అండ్ ఆల్సో దీనికి చాలా మంచి వర్క్ ఇచ్చారు. సో దీని గురించి చెప్పండి. షేర్వాణి మ్యాచింగ్ చేస్తాం మేడం. జస్ట్ క్రీమ్ షేర్వాణి ఉంది అనుకోండి, మస్టర్డ్ టర్బన్ మస్టర్డ్ షూస్ అకార్డింగ్ సారీ కలర్ మ్యాచింగ్ చేసి. సో దీనికి ఇక్కడ మనకి షూస్ కూడా ఉన్నాయి కదా, షూస్ కూడా మ్యాచింగ్ చేసి ఇస్తారా అంటే మీరే డిజైన్ చేస్తూ ఉంటారా? లే చేసి ఇస్తామండి. షేర్వాణి ఎలా ఉంటారు, షేర్వాణి కలర్ జ్యూతిస్ కూడా. షేర్వాణి ఏదైతే ఉందో ఆ మోడల్ కి సంబంధించి మ్యాచింగ్ ఇది ఇస్తున్నారు, అండ్ అదే దానికి సంబంధించిన వర్క్ ఆ మెటీరియల్ యూజ్ చేసి మనకి షూస్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా ఇది తలపాగా ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అంటే జనరల్ గా ఫంక్షన్స్ కి ఏదైతే పార్టీస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, సో జనరల్ గా వేసుకునే వాళ్ళ కోసం స్పెషల్ గా ఇవి కూడా ఉంటాయి. అండ్ మనం ఇది డ్రెస్ ఒక చోట, చెప్పల్స్ ఒక చోట, షూస్ ఒక చోట కొనుక్కోలేం కదండి, అన్ని సెట్ కలిపి అన్ని కలిసి ఇక్కడే మనకి ఈ డిజైనర్ వేలో దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకి ఈ మోడల్ వచ్చేసి రాజుల కాలం నాటి షూస్ ఏదైతే ఉన్నాయో ఆ మోడల్ కనిపిస్తుంది, జోధ్పూరి మోడల్ కనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు అంటే డిజైనర్ వేర్ అంటే ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళకే డిజైన్ చేస్తారా, చిన్నపిల్లలకి డిజైన్ చేయరా అండి? ఎందుకంటే డిజైన్ చేయరు, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిన్నపిల్లలకి కూడా చక్కగా డిజైన్ చేసిన మనకి డిజైనర్ వేర్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కూడా షేర్వానీస్ ఇంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. అండ్ దీంట్లో మంచి క్లాత్ వర్క్ ఉంది, అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఎలాంటి వర్క్ ఉంది, అండ్ దీంట్లో ఏం యూజ్ చేశారో అడిగి తెలుసుకుందాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది బనారస్ క్లాత్ అండి. ఇది బాగా స్టైల్, బాగా స్టైల్ అంటే పిల్లలకు మెడ పుచ్చుకోకుండా సింపుల్గా నెక్ ఇచ్చేసి స్టైల్ వేర్ కూడా ఉంటుంది. జోధా అక్బర్ స్టైల్, జోధా అక్బర్ స్టైల్ అంటే రాజుల కాలం నాటివి ఏవైతే ఉన్నాయో ట్రెడిషన్స్, దాన్ని చిన్నపిల్లలకి కూడా డిజైన్ చేస్తే ఎంత క్యూట్గా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. సో చిన్నపిల్లలకి ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అంటే పేరు పెట్టేటప్పుడు లేదంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ ధోతి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒకటి కనిపిస్తూ ఉంది నాకైతే, అది దానికి సంబంధించిందో కాదో అనేది అడిగి కూడా తెలుసుకుందాం. సో దీని గురించి చెప్తారా? అవునండి. ఇప్పుడు పిల్లలు వచ్చి 6 మంత్స్ ఉన్నారు కదా, అన్నప్రసన్న అంటారు, అప్పుడు స్లీవ్లెస్ జాకెట్ అండ్ ధోతి వాళ్ళు అంబాడుతుంటే కూడా బాగుంటుంది, కుచ్చుకోకుండా ఎక్కువ స్లీవ్లెస్ ఫ్రీగా ఉండడానికి కోసం స్లీవ్లెస్ జాకెట్ అండ్ ధోతి. అంటే మనం జనరల్గా షాప్స్లో కొన్నట్లయితే చక్కగా మెడకి గుచ్చుకొని పోయి వాళ్ళు ఏడవడం విసికించుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో డిజైనర్ వర్క్ ఏ రావడం వల్ల మీకు ఎంత ప్లస్ పాయింట్ చూసారో, వాళ్ళకి మెడకి గుచ్చుకోకుండా మంచి లుక్కి లుక్ ఉంటుంది, అండ్ వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండొచ్చు, అండ్ ఇది వేసుకొని కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో మనకి డిజైనర్ వర్క్ కి సంబంధించిన మన ఓనర్ అండ్ ఆల్సో డిజైనర్ గారు మనతో ఉన్నారు, అండ్ తన నేమ్ వచ్చేసి కాంత గారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ అసలు స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో చెప్పండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ షోరూమ్ అనేది? ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ 1996. అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా ఇది స్టార్ట్ చేయడానికి? There was nobody in Hyderabad to do the thing, so I just started with some designs for my husband and my son. Everybody liked it, then I just thought ki okay, let me try in this line only, and I was very successful. Films ki sambandhinchi edaina works chestunnara mee designer wear ki? Yeah, film people they come and they buy, but I've not done any particular film name. Okay, but film people they come and buy, for serials they come and buy. I have done for many heroes and all, but I don't
హావ్ డన్ స్పెషల్లీ ఎనీ ఫిల్మ్. ఓకే ఓకే, టెల్ యు ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, అంటే లేడీస్ కి సంబంధించి కూడా త్వరలో మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ, అంటే బ్రైడల్ కి సంబంధించిన డిజైన్స్ వాళ్ళు వచ్చి కావాలి మాకు పర్టికులర్ గా మీరే డిజైన్ చేయాలి అంటే మాత్రం చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్ లో మనకి బ్రైడల్ కి సంబంధించిన డిజైన్స్ కూడా రెడీమేడ్ గా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ షాపింగ్ కార్ట్ లో షాపింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ షాపింగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్. స్టైల్స్.